ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది, రాజకీయంగా బాగుంది, వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి, ఆరోగ్యపరంగా జాగ్రత్త చాలా అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను ఈ వారం జాగ్రత్త చాలా అవసరం. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే మీరు చాలా విషయాల్లో ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకొని ఎదుటివాడు దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితిని తెస్తారు. ఎందుకు పనికివాని వాళ్ళని గొప్పవాళ్ళని చెప్పని మీరు భావించడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. వివాహ శుభకార్యాలకు సంబంధించిన చర్చలు స్నేహితులు బంధువులు పూర్తి చేస్తారు. వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారని చెప్పిన మీ నమ్మకం. ఆర్థిక విషయాలకు సంబంధించి ఎలాంటి అలమరికలు లేవు అనేటువంటి భావంతో కూడా మీ ఉద్దేశాన్ని వాళ్ళు చెప్తారు. శుభకార్యాలు కుదరటం, తేదీలు నిశ్చయించుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఆ శుభకార్యాలు మీ ఇంట్లో ఎవరికైతే తలపెట్టారో ఆ శుభకార్యాలు వాళ్ళకి ఇష్టం ఉందో లేదో మరోసారి కనుక్కోవడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను పెళ్లి కుమార్తె గురించి కానీ పెళ్లి కుమారుడు గురించి కానీ అది సరైందా కాదా అని చెప్పిన మరోసారి చెక్ చేసుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ సమాజంలో ఒక స్థాయి కలిగి ఉంటారు. ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదే చాలా కష్టమవుతుంది. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. ఈ ఆహార ధాన్య సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. నూనె ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అదే కొండలో ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు జీడిపప్పు, శనగపప్పు, బాదం పప్పు, లవంగాలు, యాలకులు, అదే కోణంలో ఈ తేనెకి సంబంధించిన స్వీట్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. బాగా సంపాదించగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల నుంచి కూడా మీకు అనేకమైనటువంటి ఉపయోగాలు ఆదాయాలు గోచరిస్తున్నాయి. సమాజ సేవ చేయాలనుకునే మీరు రాజకీయాల్లో దిగాలని చెప్పని గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఈ పాటికే నిర్ణయం తీసుకున్న వాళ్ళు రాజకీయ పదవిని పొందుతారు. నిర్ణయం తీసుకుని వారు త్వరలో రాజకీయ పదవిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైనటువంటి దేవుడికి సిద్ధగంధంతో పూజ చేయండి, సిద్ధగంధంతో అభిషేకం చేయండి. సిద్ధగంధాన్ని మీరు కూడా ధరించండి, చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీరు అభిమానించి ఆరాధించేటువంటి దేవుళ్ళకి దేవతలకి రెండు రకాల స్వీట్స్ని నివేదనగా పెట్టండి. సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజించండి. ఈ సుగంధ సిద్ధ గంధాక్షితలు పెళ్ళిళ్ళలో తలంబ్రాల్లో కూడా కలుపుకోవటం చాలా మంచిది, శ్రేష్టమైంది.